1, 2, 3. సక్సెస్. ఒకటి చాపలేనా ఇంకా? హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎద్రో సాయికృష్ణ. మీరు అయితే మనం వచ్చేసినాం ఇక్కడ. ఇక్కడ ఉన్నాం అంటే ఓవైసీ దగ్గర ఉన్నాం అనమాట. మా ఇండియా నుంచి ఓవైసీ దగ్గర వస్తుంది. ఇక్కడ చిన్న మీటప్ చేసుకొని ఇక్కడ నుంచి వైజాగ్ కాలనీ ఉందన్నమాట, నారాయణ సార్ సైడ్. అక్కడికి వెళ్తున్నాము. మనతో ఏ బైక్స్ వస్తున్నాయో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంకో అన్న వస్తున్నాం, దాని కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మనతో ఏ బైక్ వస్తే నేను చూపిస్తాను మీకు. వీళ్ళందరూ స్టార్ట్ అయిన తర్వాత మనం అందరికీ బ్యాక్ వెళ్దాం. ఇక ట్రయంప్ టైగర్ ఇది 800. చలో స్టార్ట్ కరో, ఇస్కా ఆవాజ్ భీ సునాయేంగే. ఇది మన సాయి బ్రో, అది ఇవేమో అన్న వాళ్ళది. నేను తెలుసుగా మీకు, నేను కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇది అవినాష్ అన్న చలో ఇది నాబండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి. ఓవైసీ దగ్గర నుంచి వైజాగ్ కాలనీకి మనకి 1.3 కిలోమీటర్ చూపిస్తుంది. ఎక్కడ టైం వచ్చేసి 2 అవర్స్ అయిపోయింది. టైం 7:30 మేమైతే ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగినాం అనమాట. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం బ్రో? 80 వచ్చినాం. 80 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా వైజాగ్ కాలనీకి 50 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ టిఫిన్ చేసేసి మేము స్టార్ట్ అయిపోతాం. అన్న వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు ఇప్పుడే. మనం కూడా లోపలికి వెళ్ళి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని టిఫిన్ చేసేసి మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయిపోదాం. ఇవి మన బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం అనమాట బయట. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7 అది మన 6 మొత్తం 7 బైక్స్ ఉందన్నమాట. ఓకే, మేమైతే ఇక్కడ టిఫిన్ వేసేసాము. టిఫిన్ వేసేసి మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయిపోదాం. చింతపల్లి సాయిబాబడ్డ దగ్గర ఆయన అనమాట ఆగి టిఫిన్ చేసేస్తాం మేము. తెలుగులో రాసి ఉంది మనకేమో తెలుగులో. చిలకమారి గుట్ట, చిలకమారి గుట్ట దగ్గర నుంచి ఇక్కడ లెసర్ టెంపుల్ ఉంది. ఇక్కడ కమ్మల లోపలికి వెళ్ళాలి మనం. ఇది ఏమూరానా? ఇది ఏమూరు?
పేరైపోయిండు చిన్న చిన్న గుట్టపల్లి ఏమో పేరైపోయిండు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Meh. Meh. Inchi sale baasha meko. సౌండ్కి అందరు ఇట్లే చూస్తారు, రియాక్షన్ చూడండి మీరు పేపర్స్. హలో ఓ అని అదే మాకు వచ్చేస్తాం. ఇది లాస్ట్ అనమాట, ఇక్కడే పాయింట్. ఇక్కడ నుంచి ఎక్కడికి లేదు, ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసేసి కొంత బోటింగ్ చేసుకొని ఇంటికి వెళ్తాం. మరి ఇంకా రివర్స్ అన్ని మన అయితే లైన్గా పెట్టేస్తాం. ఇంకా ఫోటో దిగేసి కిందికి వెళ్ళిపోయి బోటింగ్ చేసుకొని వెళ్దాం. వ్యూ అయితే మస్తుంది, వ్యూ కొండలు కనిపిస్తున్నాయి మొత్తం అటు సైడు. మనం సోమశిలం అయినట్టు ఉంది మొత్తం, ఇప్పుడు ఇక్కడ సోమశిల అయితే గుర్తుకొస్తుంది. అక్కడ టెంపుల్ ఉంది. ఇక మేమైతే దగ్గర కిరాణా షాప్లో అన్ని హెల్మెట్స్ మా జాకెట్స్ అన్ని పెట్టేస్తాము. బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం లోపలికి. ఇక బైక్స్ అని పెట్టేస్తాం మేము. మా నా బండి, నా బండి ముందర ఉంది. గుర్తుపట్టారు నన్ను? ఓవర్ నైట్ బ్లాగరా? ఎద్దులా సాయికృష్ణ బోల్కి సేపయ్యా. నేను ఫోన్ దీన్ని పెట్టినా కదా, నా దొంగ చూసుకుంటా ఫోన్ ఉందా లేదా? చెక్కలేసారన్న మధ్యలో ఫినిష్ మన పైలట్ వస్తున్నా. ఓకే మన బోట్ వచ్చేసింది, మనం అయితే వెళ్దాం బోట్లోకి ఇప్పుడు లోపలికి. అది ఇక్కడ కూడా అక్కడికి కూడా పోతుంది అన్నా. చాపల ఏమి ఎక్కట్లే అన్న, అన్లోడింగ్ నువ్వే చెప్పాను. ఉమ్మడి అంటున్నావు కదా, దిగుబడి. డైరెక్ట్ ఇళ్ళకేనా మన దగ్గర తీసి చాపలు చూపిస్తే ఒకటి చేపలేనా? ఇంకా చేప వేసి ఎంత పెద్దగా ఉందో ఇది అన్న పట్టుకుండు. బరుగుందా అన్న? ఓకే రైట్. సబ్స్క్రైబ్ చలో
సౌండ్ కేమ్ ఇన్ బియర్ ఈ అవాజ్ అమ్మా ఎట్లు నేను సింగం సినిమాలో అది సాయంగా పట్టుకుంటాడు అన్న సాయం సింగం సినిమాలో సాయంగా ఉంటాడు వాడు ఉడికొచ్చి పట్టుకుంటాడు సింగం సినిమాలో సింగం సినిమాలో సాయం కానీ సహాయం అక్కడే ఉంది ప్లేస్ ఇది కదా ఇగో ఇదే ఐలాండ్ మా చింత ఐలాండ్ అచ్చా సాఫ్ బండ సాఫ్ట్ నేను ఐలాండ్ అంటే మనం సోమశిలకి వెళ్ళాం కదా అట్లుంటుంది మనం అనుకున్నాం కానీ అట్లా ఏం లేదు మామూలుగా ఇట్లా ఒక చిన్న ఇట్లా కొండ సైడ్కి ఉంది ఇదంతా ప్లేస్ అంతే బారిష్ గిరేజ బాగా అభిషేక్ మస్తు లైట్ గా డ్రిజ్లింగ్ ఉంది చెప్పు ఇట్లా ట్రెక్కింగ్ కూడా వచ్చినామని చెప్పు బాగుంది వ్యూ అయితే ఒకళ్ళు ఒక కుటుంబం నిల్చోరు అబ్బా అన్న ఫోటో మాకు వస్తాను ఇది ఏ స్టీవ్ ఆ కోతులు చూడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగేసినాము ఫోటోస్ దిగేసి వెళ్ళిపోదాం ఇక బ్యాక్ టు మన బండ్ల దగ్గరికి ఓకే మనం మళ్ళీ రిటర్న్ చూద్దాం అదగట్టి కుంచినావా బ్రో తాళ్ళు ఉన్నాయా ఉన్నాయి నువ్వు ప్రతి వీడియో ఏదో ఒకటి చేస్తున్నావు ఈసారి వెళ్ళినప్పుడు ఇక అది కొంచెం టికెట్లో వెళ్ళినప్పుడు కత్తి ఉంటుంది చూడు బ్యాగ్ లో పెట్టుకుని తిరగాలి ఇక అన్న తాళ్ళు కూడా మనిషి తాత ఎగ్గొట్టేసాడు ఇండియాలో ఈసారి ఏమొద్దు వన్ టూ త్రీ సక్సెస్ మొత్తానికైతే బోట్ స్టార్ట్ చేస్తాము
మా బైసైకల్ ఇక్కడ పెట్టేసినాం పార్కింగ్ కి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం అయితే ఇక్కడికి వచ్చేసాం వైజాగ్ కాలనీ. మంచిగా ఫొటోస్ బోటింగ్ అయితే వేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక ఇక అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరు రెడీ అవుతున్నాం ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంకా జాలిగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ నెక్స్ట్ రైడ్. అయితే మనం మార్నింగ్ ఎప్పుడు వెళ్ళామంటే ఇంట్లో నుంచి మన రైడ్ స్టార్ట్ అయింది 7:30 కదా. ఇప్పుడు టైం వచ్చేసి 12:44 అవుతుందన్నమాట. మా రైడ్ అయితే మంచి కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమందరము. పన్ని పది మూమెంట్స్ బోటింగ్ అన్ని మంచి ఎంజాయ్ చేసినాం. లొకేషన్ కూడా మస్తు ఉన్నాయి, చూస్తున్నారు కదా. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా వీకెండ్స్ కావాలంటే రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా